ఆయన మనతో మాట్లాడడానికి, సారీ, రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మాధవరావు గారు. మాధవరావు గారు నమస్తే అండి. నమస్తే. మాధవరావు గారు, ఈరోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు లేదంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు, ఆ శాఖ మంత్రులు, ఆ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి అన్ని రకాలుగా ఇన్నిన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దేశం తరలించేశారు అన్న వార్తలు వస్తున్నాయండి. మీరు కూడా దీనికి సంబంధించిన దాంట్లో మీరు పనిచేస్తున్నారు, రేషన్ డీలర్స్ దాంట్లో, మీరేం చెప్తారు, అసలు ఏం జరిగింది ఇందులో? ఈ మోడీ గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలతో పాటుగా ఈ యొక్క జనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఆయన కానీ ఆయన మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఏ వ్యవస్థను ఏ విధంగా దోసుకోవాలనే దాని మీద, మత్స్య వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వ్యవస్థను కొంతమందికి రాసిచ్చేసి మన రాష్ట్రంలో ఒక సీజన్ అంటే ఖరీఫ్ లోగా పండేదే లేకపోతే రబీలో పండేటటువంటి వరి ధాన్యం ఆడిస్తే ఎన్ని లక్షల టన్నుల బియ్యం వస్తాయో అన్ని లక్షల టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ మన రాష్ట్రంలో ఉంది. అంటే ముందే పసిగట్టారా అండి? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చిందా? మీ దృష్టిలో ఇది ముందే ఉందా? మా దృష్టిలో ముందే ఉంది మేడం. ఎవరికి చెప్పినా అది ఒక అరణ్య రోదనగా అయింది. గతంలో రేషన్ డీలర్ల పంపిణీ చేసేటప్పుడు అసలు అవినీతి లేదని నేను చెప్పను, కానీ ఒక 10% అనేది అవినీతి అనేది ఉన్నది. డీలర్లందరూ అవినీతి చేస్తున్నారు, బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు, ప్రజలకు ఇంటికి తేవాలనే ఒక ముస్కితి. ఈ ఎండీఏ వాహనాలు 9,200, ఎంఈ వాహనాలు సుమారుగా 1,500 కోట్ల పైగా ఖర్చు పెట్టి ప్రతి నెల 250 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నటువంటి వ్యవస్థను ఉపయోగించుకోకుండా కొత్త వ్యవస్థ ఎందుకు పెట్టారంటే ఈ యొక్క ఎండీఓలు అనేవాళ్ళు సొంత కార్యకర్తలను వేసుకుని ఈ బియ్యం మాఫియాకి బియ్యం సప్లై చేసేటటువంటి ఒక పథకం ప్రకారం ఈ యొక్క వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అది చట్టానికి విరుద్ధం, ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క వ్యవస్థను సమాంతరంగా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారంటే ఇది డబ్బులు, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఈ వ్యానల ద్వారానే వాళ్ళ వ్యాపార అభివృద్ధి చేసుకోవడం కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఓకే, అంటే ఈ వాహనాలు ప్రవేశపెట్టడంలో కూడా ఇంత పెద్ద కుట్ర ఉంది, రేషన్ డీలర్ల వ్యవస్థని తొక్కిపట్టడంలో కూడా ఇంత పెద్ద కుట్ర ఉంది మేడం. తర్వాత ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే పాయింట్ లో కూడా చూసుకోండి, మేము మా టైంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 266 ఎమ్మెల్యే పాయింట్ లో ఈ పాస్ కాటాలు పెట్టించాం, 300 కాటాలు. డీలర్లకు సరైన తూకంతో బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో డీలర్ ముందు కాటా వేసి డీలర్ ఏలు ముద్ర వేసిన తర్వాత మాత్రమే ఆర్వో జనరేట్ అయ్యేటట్టు మేము పెట్టించాం ఆ రోజుల్లో. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆ అన్ని ఎమ్మెల్యే పాయింట్ లో ఉన్న ఈ కాటాలని చెడగొట్టి మూలన పడేశారు. పడేయటమే కాకుండా డీలర్ కి ప్రతి ఒక్క బస్తా 42 కేజీలు ఉండని, 45 కేజీలు ఉండని, 50 కేజీలు లోపు ఉన్న బస్తాలను కూడా ప్రతి ఒక్క గోతావు కూడా 50 కేజీలు లెక్కన డీలర్లకు అప్పచెప్పారు కాటా వేయకుండా. దానివల్ల కొన్ని వేల టన్నుల బియ్యం ఎమ్మెల్యే పాయింట్ వాళ్ళు మాకు ఇవ్వకుండా వాళ్ళు దోసుకోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అసలు ఎక్కడా కూడా ఒక లెక్క లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు మేడం. నిర్లక్ష్యం. వ్యవస్థని గతంలో 16-18 వేల కోట్లు అప్పుల్లో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ రోజు సుమారుగా 40 వేల కోట్లు అప్పుకు తీసుకెళ్లారు. 40 వేల కోట్లు అప్పులు. ఈ రోజు ఏమన్నా ఈ టైంలో వీళ్ళు పేదలకు మంచి చేశారంటే అది లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కిలో 40 రూపాయలు లెక్కన 2 కేజీలు కందిపప్పిచ్చేవాళ్ళు, అరకిలో 10 రూపాయలు లెక్కన పంచదార ఇచ్చేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు 1 కేజీకి పరిమితం చేసి 67 రూపాయలు పెంచారు. 1 కేజీకి 27 రూపాయలు కందిపప్పు పెంచి పంచదార అరకిలో 10 రూపాయలు ఉండదంటే 17 రూపాయలు తీసుకెళ్లారు. భారమే సుమారు 500 కోట్ల రూపాయలు పేద కార్డులు పెంచారు మేడం, రేట్లు పెంచి అదనపు సరుకులు ఇవ్వకుండా. చంద్రబాబు నాయుడు గారి టైంలో పండగ కానుకలు ఇచ్చేవాళ్ళు సుమారుగా 20 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు, అన్ని చేసినా గానీ అక్కడ 5 అప్పుల 16 వేల కోట్లే. 40 రూపాయలు కలిపి పంపించినా, 5 రూపాయలు ఇచ్చినా, ఈ సంక్రాంతి కానుకలు అన్ని ఇచ్చినా గానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో పొదుపుగా సంస్థను మెయింటైన్ చేసి పేదలకు న్యాయం చేశారు. ఆ రోజు 8 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు, కందిపప్పు, పంచదార, బియ్యము,
సరస్ వచ్చేటప్పటికి రాగులు జొన్నలు, తర్వాత శానిటరీ ప్యాడ్స్ లేడీస్ కి, గోధుమ పిండి, తర్వాత వచ్చేటప్పుడు ఉప్పు ఇచ్చేవాళ్ళు అరేళ్ళు కాదు. ఇన్ని రకాల వస్తువులు సబ్సిడీ ఇచ్చినా గానీ రుణభారం వచ్చేటప్పుడు 16,000 కోట్లే. వీళ్ళు అన్ని రేట్లు పెంచి ఇయ్యాల్సిన వస్తువులని ఎక్కొట్టేసినా గానీ 40,000 కోట్లకి వెళ్ళింది. ఈ వేళ్ల పంటల్లో కూడా పెద్ద కుంభకోణం జరిగింది మేడం. రైట్ అండి, ఒక్కొక్క విషయం చెబుతుంటే నిజంగా ఒక్క పౌర సరఫరాల శాఖలో ఈ బియ్యం సరుకుల దాంట్లోనే 1,000 కోట్ల అప్పులు, 1,000 కోట్లు తరలిపోయింది. ఇవన్నీ చూస్తుంటేనే నిజంగా ఇంత పెద్ద లెక్క కనబడుతుందండి. ఇంక ఒక్కొక్క శాఖలో ఇంక ఏమేం జరిగింది ఏంటి, అవన్నీ బయటకు వస్తే పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లా. మాధవరావు గారు మీరు లైన్లోనే ఉండండి, సురేష్ గారు మీరు కూడా లైన్లోనే ఉండండి. ప్రసానికి వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. మా వంశీ గారు ప్రస్తుతానికి సరళ ఫుడ్స్ దగ్గర నుంచి ప్రస్తుతానికి మానస ఫుడ్స్ దగ్గరికి వెళుతున్నారు. అక్కడ స్వయంగా మరి ఎమ్మెల్యే గారి, ద్వారంపూడి చంద్రశేఖర్ గారి కనుసన్నల్లోనే మరి ఆ మానస మిల్స్ అండ్ ఫుడ్స్ ఏదో నడుస్తున్నట్టుంది, అక్కడ ఏం జరుగుతుంది ఆ విషయాలు కూడా చూద్దాం వచ్చిన బ్రేక్ తర్వాత.